సత్యం ఎక్కడైనా ఒకటే కదా, న్యాయం ఎక్కడైనా ఒకటే కదా, రాజ్యాంగం ఆర్టికల్ ఎక్కడైనా ఒకటే కదా. మరి ఈ విషయం జగన్ ఎందుకు గుర్తెరగడం లేదు? ఒక్క క్లాజ్ ఒక్క పాయింట్ని పట్టుకొని కోర్టులో కేసులు వేస్తే నిలబడతాయా? ఇలా ఎన్ని కేసుల్లో ఎన్నిసార్లు కోర్టులు మార్చినా జగన్ అనుకున్నది జరగదు. అందుకే మార్చాల్సింది కోర్టులు కాదు, సీఎం జగన్నే. సీఎం జగనే, ఆయన మెదడే మారాలి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం అంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఈ మేరకు తాజాగా బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. పూర్తి స్థాయి విచారణను 3 వారాలు వాయిదా వేసింది. అంటే ఒక రకంగా హైకోర్టు తీర్పే సుప్రీంలో కూడా రాబోతుంది. జగన్ కి ఇది గట్టి దెబ్బ. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వ పెద్దలు దాదాపు 70 వరకు దెబ్బలు తిన్నారు. వీరిలో కొన్ని కేసులను సుప్రీంకు వెళ్లారు. అక్కడ కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పులే సబబని తేలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారంలో గత నెలలోనే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్థించింది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే జరుగుతుంది ఏమో. ఇక మిగిలి ఉన్న ఇంగ్లీష్ మీడియం వ్యవహారంలోనూ అదే జరుగుతుందేమో చెప్పలేం. ఇవన్నీ జగన్ కి పాఠాలే, కానీ నేర్చుకోవడం లేదు. వచ్చిన పాఠాలని పక్కన పెట్టేసి జగన్ కొత్త తప్పులకు దారి వెతుకుతున్నారు. కోర్టులు మారవు, ఎందుకంటే అందులో ఉన్న న్యాయ పాయింట్లు, ఆర్టికల్, చట్టాలు వాటికి తెలుసు. అందుకే జగనే మారాలి, జగన్ ఆలోచనలే మారాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తనకు తోచినట్టు తాను అనుకున్న నిర్ణయం అమలు చేయకుండా చట్టంలో ఉన్న పాయింట్లలో తనకు అనుకూలమైనవి తీసుకుని అమలుకు పూనుకుంటే కొంత ప్రయోజనం ఉండవచ్చు. లేకుంటే హైకోర్టులో సెంచరీలు, సుప్రీంలో అర్ధ సెంచరీలు తప్పవు. నయన నిపుణులు ఉండాలి, ఐఏఎస్ వంటి మేధావులు ఉండాలి. వారి మాటను జగన్ వినాలి, సమీక్షించాలి. అప్పుడే ఢిల్లీ స్థాయి కోర్టులో అయినా పరువు దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.